चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्गम कार्वेट नगर में स्कंद पुष्करिणि वद्द टीटीडी डिप्यूटी सीईओ पार्वतम्म आध्वर्यंलो निर्वहिंचबडिन कार्यक्रमानिकी मुख्य अतिथिगा उप मुख्यमंत्री नारायण स्वामी पाल्गोन्नारु। तिरुमल तिरुपति देवस्थानं वेद पंडितुलु वेद मंत्रालतो पूजलु निर्वहिंचिन अनंतरं जलहारति पट्टि उप मुख्यमंत्रिनि आशीर्वदिंचारु। बीजेपी सीनियर नायकुडु युवराजु मात्लाडुतू वैएसआरसीपी प्रभुत्वं वच्चिनप्पटि नुंचि एन्नो अभिवृद्धि कार्यक्रमालनु प्रजल चेंतकु चेरे दिशगा उप मुख्यमंत्री नारायण स्वामी कृषि चेस्तुन्नारनि इदि प्रजलंदरि अदृष्टंगा अंदरू भावించాలని ఆయన కోరారు। అలానే ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామిని మాట్లాడుతూ కార్వేటి నగరం సంస్థానాధీశులు 200 సంవత్సరాల మునుపు చేపట్టిన చంద్ర పుష్కరిణి ఆసియాలోనే అతి పెద్దదిగా పేరు గాంచిందని స్కంద పుష్కరిణి చుట్టూ పార్కు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు। ఆళ్ళతూరు గ్రామంలోని వరద వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు పెనుమూరు మండలంలో కనిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తితిదేవారు అంగీకారం తెలిపారని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో తితిదే ఎస్ఈ సత్యనారాయణ ఈఈ మనోహర్ డిఈ పార్దసారది ఏఈఓ దుర్గరాజు సూపరింటెండెంట్ రమేష్ ఏఈ గురుప్రసాద్ వైఎస్ఆర్సీపీ మండల నాయకులు ధనుంజయ వర్మ కేశవరెడ్డి శివప్రకాష్ రాజు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। కంచి స్వామి వారు అక్కడ పోయి చాత్రమాస పూజ చేసుకునే దానికి బయలుదేరి నడిచి ఈ దారిని వెళ్తూ చంద్రశేఖర స్వామి వారు అనుకోకుండా 72వ సంవత్సరంలో ఇక్కడ ఆగడం ఇక్కడనే 5-6 మాసాలు ఉండి చాత్రమాస పూజ చేయడం ఇది అంత పవిత్రత కలిగినటువంటి చోటు। ఎందుకంటే ఆయన మహాన్మయుడు దైవ సభ్యుడు అలాంటి వ్యక్తి ఇక్కడ పూజలు చేసి తన కర్తవ్యాన్ని ఇక్కడ ఆ సంవత్సరం 72వ సంవత్సరం పూర్తి చేసుకున్నారు। ఇక్కడ ఏం విశేషం లేకపోతే ఆ విధంగా జరుగుతుందనే తర్వాత జయేంద్ర సరస్వతి విజయేంద్ర సరస్వతి గారు కూడా ఇక్కడ వాళ్ళు స్థాపన చేసుకుని వేద పారాయణం అన్నీ కూడా స్కూల్ నడుపుతున్నారు। ఇలాంటి చోట్ల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరికి చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఆయన పేరే నారాయణ స్వామి నారాయణ స్వామిగా ఈరోజు ఇక్కడ వెలిసి ఈరోజు ఇప్పటికీ ఈ గుళ్ళంతా ఈ నరేవర మండపాలు ఇవన్నీ కూడా పూర్తి అవుతున్నాయంటే ఆ భగవంతుడే సాక్షాత్ ఇక్కడ మాకు ప్రత్యక్షమైన అంత ఆనందంగా ఉంది। గుడికి పోయేవాడు వెంకటేశ్వర స్వామి పైన అపారమైన భక్తి విశ్వాసం కలిగిన వాడు ప్రజా సంకల్పేత్ర శ్రీకుండు దేవుడు వచ్చి మొక్కున్నాడు। అదే విధంగా ప్రజా సంకల్పేత్ర పూర్తయినాక మళ్ళీ భగవంతుడి దగ్గరికి వచ్చాడు। ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా నామాలు పెట్టుకొని గుడి లోపలికి పోలా జగనన్న నామాలు పెట్టుకొని గుడి లోపలికి పోయినాడు। రిలీజన్ అనేది ఎక్కడ కానీ క్యాస్ట్ అనేది రిలీజన్ లేదు। మనం ఏర్పాటు చేసుకునేదాన్ని కానీ జగనన్న ప్రతి రిలీజన్ కూడా సేవకుడిగా పనిచేస్తున్నాడు। అన్నిటికించి మానవ సేవే మాధవ సేవ అనే ప్రపంచాన్ని పనిచేస్తూ ఏ జాతి అయినా కానీ పేదవాడికి పేదవాడిగా పనిచేస్తున్నాడు। పేదవాడు మనల్ని పొందుతున్నాడు। పేదవాడి కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించారు ముఖ్యమంత్రి చేయటం దేవస్థాన బోర్డు చైర్మన్ కూడా జగనన్న ఆయన్ని నియమించడం నియమించిన రోజే ఆయన రేణిగుంటకు వచ్చినప్పుడు నేను 2 కోరికలు కోరినాన్ని ఈసారి మొదటి నుంచి కూడా మాకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది। మాది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్కరూ వస్తారు టెంపుల్ని మన బోర్డు కంటే దేవస్థానాన్ని చేస్తాను మీరు ఒక రోజు చేసుకుంటే వెళ్ళిపోయినారు సార్ నా చిరకాల కోరిక ఏమంటే ఆలత్తూరుది మరి పెనుమూరులో కలికిరికొండ దాన్నైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి అమర్నాథ్ దగ్గర నుంచి ఆ పార్టీకి సంబంధించిన జడ్పీటీసులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఊరేగాలు కూడా చేస్తారు దాన్ని కొండలు తీసుకుంటున్నామని ఆ మాట ఆ రోజు ఆయన అడిగినప్పుడు 100% నేను నా ప్రేమ పాత్రుడు అన్ని రకాలుగా నాకు ఇబ్బంది లేకుండా చూసుకునే వైవి సుబ్బారెడ్డి గారు ఫస్ట్ ఇది చేసి తీరుతానని చెప్పేసి బోర్డులో కూడా చెప్పడం బోర్డు ఆమోదించడం మళ్ళీ వెంటనే గవర్నమెంట్ కూడా పంపించడం అక్కడ కూడా ఆయన మన ఎండో మినిస్టర్తో మాట్లాడటం సీఎంతో మాట్లాడటం నాకు ఒక దగ్గర మాత్రం భయం వచ్చింది సీఎం గారు వద్దంటే మళ్ళీ నిలిచిపోతుంది
నేను సీఎం దగ్గర ఇప్పుడు పోలా ఎవరిది టెంపుల్ ఎవరి తీసుకు ఎవరికి ఇస్తున్నారు అని చెప్పి ఒకటి నేను సీఎం అడిగితే ఇది నారాయణ స్వామిది రెండు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఐదు పెట్టినారు అందులో నా ఆలత్తూరు గెలకిరి చాలా అవసరం ఆయన మాట ఇచ్చాడంట అని చెప్పినప్పుడు సిగ్నేచర్ పెట్టి పంపించినారు దానికి అప్పుడుండే ఈఓ గారు ఇప్పుడుండే మన జేఓ వసంత్ కుమార్ గారు వచ్చి ఇక్కడికి ఇక్కడ రావటం ఆయన మంచి సతీమణితో కూడా వచ్చి ఆ రోజు వర్షాలు ఇక్కడ రావటం మాట ఇచ్చాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని ఎస్సీలు మొత్తం ఆరాధిస్తారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు ఇచ్చిన ముగ్గురిని గెలిపించుకున్నారు ఆయనకి ఆ డిఫరెన్స్ కూడా లేదు మీకు ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా లేదు ఇప్పుడు ఎందుకు మీకు ఇట్లా చెప్తున్నానంటే దీన్ని రచ్చ రచ్చగా తీసుకురేశారు మళ్ళీ మీకు అందరికి చెప్తున్నాను నాలుగు పన్నెండు అనుకుంటా పంచం జరిగేటప్పటికి సార్ ఐదు పన్నెండు నాలుగు పన్నెండు చిత్తానూరు పంచాయత్ పంచం జరిగింది నేను దళితుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు కూడా దళితులు వాళ్ళ టెంపుల్ తీసుకుని పోవట్లే నేను దళితుడిగా ఉంటే సీఎం గారు ఫోన్ చేసి నన్ను వస్త్రాలు తీసుకుని పోయి పద్మావతి అమ్మకి ఏమని చెప్పాడు నేను పద్మావతి అమ్మకి చరిత్ర సృష్టించినట్టు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవడు కూడా దళితుగా ఉండే మంత్రి వస్త్రాలు ఇచ్చినాడు సేపుడని నేను ఉప ముఖ్యమంత్రిని నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చేదే కాకుండా ఎస్సీలకి రిజర్వ్ కాన్ఫరెన్స్ ఉండే ఎస్సీలకు కూడా ఎస్సీలకి రాజకీయ ఈక్వాలిటీగా మనం డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి బలిజోళ్ళకి ఈ విధంగా ఆయన ఇచ్చి మమ్మల్ని రాజకీయ సమాప్తం తీసుకుని వచ్చిన వ్యక్తి నన్ను పోయి పద్మావతిలో వేయమన్నప్పుడు ఈ పెద్ద మనుషులంతా ఈవో గారు వచ్చారు జయవో వచ్చినారు అందరూ వచ్చారు మన చిత్తానూరు పంచూరు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు చక్రస్థానం అంటారు దాంట్లో మునిగి లేచినప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నాడు నువ్వు అదృష్ట జాతకుడయ్యా నువ్వు ఎస్సీగా పుట్టినవు అది ఎందుకో జగనన్న నీకు ఇంత పెద్ద పదవి ఇచ్చాడు నిన్ను వస్త్రాలు ఏమైనాడు భగవంతుడు ఇంకా నిన్ను చల్లగా చూడాలా నా దీవెని